వెల్కమ్ టు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కాసారం గ్రామంలో ఉన్నాం. కాసారం గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ గారు 8 ఎకరాల్లో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఆ వీడియోలో మనం ఆకుకూరల గురించి తెలుసుకున్నాం. ఉల్లి ఆకు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఉల్లి ఆకు ఎన్ని రోజుల్లో దిగుబడి వస్తుంది, ఎప్పుడు మొలకెత్తుతుంది, 3 గుంటల్లో అలుక్కుంటే ఎన్ని కేజీల విత్తనం పట్టే అవకాశం ఉంది, ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, నెల రోజుల్లో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఆదాయం కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయన్న విషయాలను ఆకుల శ్రీనివాస్ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఉల్లి ఆకు సాగు చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఈ ఉల్లి సాగు చేస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఉల్లి సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిని ఎలా సాగు చేసుకోవాలి, సాగు విధానం గురించి? అంటే ఇప్పుడు ఈ ఉల్లి దున్నుకోవాలి, దుక్కెండాలి, బలం పోయాలి, ఎరువులు గిట్ల పోయాలి. ఎరువులు పోసినాక మంచిగా దున్ని మంచి సమానం లెవెల్ చేయాలి. భూమి బెడ్డ ఉంటే మొలవది ఇత్తులు మంచిగా రోడ్డు కొట్టాలి. మంచి ఎడ్లతో సాగు చేసుకోవాలి. సాగు చేసుకున్నాక ఉల్లి అలకాలి. వేసుకున్నాక మడ్లు కొట్టుకోవాలి. ఇట్లా మడ్లు కొట్టుకొని మంచిగా విధానం చల్లుకుంటే 3 నెలల వరకు ఉల్లి పంట వస్తుంది. పంట అంటే ఇవి కిలోకు 2500 ఉన్నాయి ఉల్లి ఇత్తులు. విత్తనాలు అంటే ఒక కిలో 2 గుంటల నుంచి 3 గుంటలు అలకచ్చు. అంటే మన భూమిని బట్టి, బలం బట్టి ఇత్తనం మన అలుకు విధానం చేసుకోవాలి. భూమి బలంగా ఉండదు అనుకో ఇంకా విధానం వెత్తి ఎక్కువ వస్తుంది. భూమి బలం లేదనుకో కొంచెం తక్కువ అనుకోవాలి. ఆ విధానం ఉంటుంది. అంటే మీరు ప్రతిసారి ఎన్ని గుంటల్లో ఉల్లి? మేము ప్రతిసారి వారానికి 2 గుంటలు అలుకుతాం. వారానికి 2 గుంటలు అలుకుతాం. అలికిన తర్వాత ఎన్ని రోజులకు మొలక వస్తుంది? 9 రోజులకు. 9 రోజులకు. 9 నుంచి 10 రోజులు. 10 రోజులు మొలక వచ్చిన తర్వాత ఎన్ని రోజుల నుంచి హార్వెస్టింగ్ చేసి ప్రారంభిస్తారు? మొలక వచ్చినాక మనకి 2 నెలలకు వస్తుంది పీకదానికి. పీకదానికి 2 నెలలు వస్తుంది. 2 నెలలు అంటే ఇప్పుడు 10 రోజులకు మొలక వచ్చిన తర్వాత 2 నెలలు. 2 నెలలకు వస్తుంది పీక. రోజు ఎంత ఎన్ని క్వింటాలు మీరు హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు? అంటే రోజు క్వింటాల్ పోతుంది మనం. రోజు క్వింటాల్ హార్వెస్టింగ్ మొత్తం 10 గుంటల్లో ఎన్ని రోజులు ఇట్లా మీరు హార్వెస్టింగ్ చేసుకుంటాం? అంటే 15 రోజులు రావచ్చు. దానికి గిరాకీ ఇలా క్వింటాల్ ఉందనుకో, రేపు 2 క్వింటాల్ ఆర్డర్ ఉంటారు, 2 క్వింటాల్ కూడా వేస్తాం. 10 రోజులు అయితే 5 రోజులు వేసుకుంటాం, 5 రోజులు 20 రోజులు చేసుకుంటాం. అక్కడ మార్కెట్ రేటు బట్టి మేము ఇక్కడ సెల్లింగ్ చేసుకుంటాం. కిలో విత్తనాలు సుమారు 2500 ఉంది అంట. కిలో విత్తనాలు ఎంత విస్తీర్ణం చల్లుకోవాలి? 2 గుంటల నుంచి 3 గుంటల లోపు చల్లుకోవాలి. 3 గుంటలకు కిలో విత్తనాలు? కిలో విత్తనాలు చల్లుకోవాలి. అయితే మనకు విధానం భూమి అన్నది బలంగా లేదనుకో కొంచెం తక్కువ వస్తుంది అలుకుడు. కొంచెం ఎక్కువ అలకినాక మనకు మొలక అన్నది మంచిగా వస్తుంది. ఇప్పుడు పలసగా అలుకోవాలన్నా కొంచెం ఒత్తుగా అలుకోవాల్సి ఉంటుంది. బాగా ఒత్తు అలకద్దు, బాగా పలసగా అలకవద్దు. మీడియం పలసగా అలికిన ఒత్తలకినాం అనుకో ఆకు అన్నది చిన్నగా వస్తుంది. మన పీక కట్టకట్ట రాదు, ఆకు అన్నది మన దొడ్డు రాదు. ఇప్పుడు పలసగా అలుకున్నాక ఒక్క దంటకే నీకు కట్ అవుతుంది, నీకు వెయిట్ వస్తుంది. ఇది నీకు వస్తుంది అనుకో గడ్డ రాదు, నీకు వెయిట్ రాదు, అలా లాస్ కావా. అంటే ఇప్పుడు 10 గుంటలు మీరు ఉల్లి చల్లుకుంటారు కదా, ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక బ్యాచ్ తయారు చేసుకుంటారు? 15 రోజులకు ఒక గ్యాప్. ఇప్పుడు 10 రోజుల వరకు మొలక వచ్చింది, వారం వరకు మొలక వస్తుంది. మన అటు ఇటు దుక్కేన వరకు 15 రోజులు అవుతుంది. 15 రోజుల్లో మళ్ళీ ఒక 2 గుంటలు 3 గుంటలు అలుకుతాను ఉండదు. ఇట్లా 15 రోజులకు మళ్ళీ 3 గుంటలు, 10 రోజులకు 3 గుంటలు ఇలా మనం వీళ్ళని బట్టి ఈ సెల్లింగ్ను బట్టి మనం కూడా అటు చేసుకోవాలి సాగు. మొత్తం అంటే మీరు 8 ఎకరాల్లో సాగు చేసుకుంటారు కదా, ఈ ఉల్లి కోసం ఎంత కేటాయించుకుంటారు? 2 ఎకరాలు 1.5 ఎకరం. 2 ఎకరాలు కేటాయించుకుని అందులో తాపకాయ 3 గుంటలు 4 గుంటలు దుక్కి ఎండితే ఎంత ఎండితే అంత మంచిగా వస్తుంది. అయ్యో మనం ఇప్పుడు ఇలా వీకంగానే రేపు పలికిన అనుకో రాదు. ఓ 15 నుంచి నెల మధ్యలో దుక్కి ఎండిందా ఏ ఇత్తనం పెట్టుకున్నా మంచిగా వస్తుంది. ఇప్పుడు 15 రోజులు గ్యాప్ ఇస్తారా మీరు? ఒకదాని 15 రోజులు గ్యాప్ ఇస్తాం. మొత్తం ఈ 2 ఎకరాలు మీరు స్టార్టింగ్లో ప్రారంభంలో దున్నుకోవడానికి ఎట్లా విధానాన్ని అనుసరిస్తారు? ఫస్ట్ మనం ప్లవ్ వేస్తాం. ప్లవ్ వేసినాక ఇది మళ్ళీ ఊకేయ్యం మనం 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ప్లవ్ వేసినాం అనుకో మనకి ఎడ్లు వీలు పడితే చిన్న ట్రాక్టర్ కల్టివేటర్ వాటి ఎడ్లతో మనకి ఎడ్లు ఉన్నాయి, ఎడ్లతోనే దున్నుకుంటాం. తాపకు మాడి 2 గుంటలు ఇలా పీకుడు అయిపోయింది అనుకో 4 కట్టుకొని దున్నుకోండి. ఇప్పుడు మీరు దుక్కిలో ఎటువంటి ఎరువులు వాడే అవకాశం ఉంటుందా? వాడుతాం. గొర్రెరు, కోడెరు ఏది దొరుకుతా అది మనం వాడాలి. పెండెరు ఈ రోజు లేడు ఉంది, పెండ లేదు. అన్నీ గొర్రెరు కోడెరు ఇవే తెచ్చిపోతాను. 20 డిఏపీకి ఇవే మందులు చల్లుడు కంపల్సరీ. ఎంత ఖర్చు అయి ఉంటుంది 2 ఎకరాలకు ఎరువు చల్లుకోవడానికి? ఖర్చు అంటే మనకు వాడ ఎరువును బట్టి ఉంటుంది ఖర్చు. ఇప్పుడు ఒక కోళ్ళఫారం అనుకో షెడ్ ఒకసారి సీజన్లో 20 వేలకు పెడతాం. ఒక్కొక్క ట్రిప్ కాదు షెడ్ మొత్తం ఒక 4-5 ట్రిప్పులు వెళ్తుంది. 10 వేల కోళ్ళు 20 వేల కోళ్ళు అన్నప్పుడు
వాళ్ళ షెడ్ ఒకసారి 10,000 తాలకు పోలే అనుకో మనకు కొంచెం తక్కువ వస్తుంది. 10 మంది రైతులే అనుకో ఎక్కువ అంటారు, డిమాండ్ బట్టి ఉంటాయి ఏదైనా. ఇప్పుడు 10 మంది రైతులే అనుకో అన్న ఎంత తీసుకోపోయి అంటారు. ఇప్పుడు నువ్వే 10 మంది మన రైతులని అనుకో, 10,000 పైగా వాళ్ళు చెప్తారు, 20,000 చెప్తారు. మన దగ్గర ఉంటుంది రైతుల దగ్గర ఏదైనా 10 మంది వరకు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా మన అమ్మే మాలు అనుకో ఇలా ఉల్లి 50 రూపాయలు అవుతారు, 10 మంది వచ్చాయి అనుకో 100 రూపాయలు అంటాం, అదే ఏదైనా అంతే. ఇప్పుడు ఈ 10 గుంటల్లో ఉల్లి సాగు చేశారు, 1 కిలో విత్తనాలు 2,500 ఖర్చు చేశారు, మిగతా ఇంకా ఏ విధంగా దీని మీద ఖర్చు పెట్టి ఉంటారు? ఏ విధంగా దీనికి ఖర్చు ఉండదు. ఒకసారి గడ్డి వీకుడు ఉంటుంది, ఒకసారి మందు కూడా అయిపోతుంది. కానీ అంటే ఉల్లికి రోగం రావద్దు. ఈ రోగం వస్తుంది దానికి ఉల్లి ఒకటి తెల్ల మచ్చ వస్తుంది. తెల్ల మచ్చ వచ్చినకో ఉల్లి మనం లాస్ అయిపోతుంది, ఎండిపోతుంది మొత్తం, మొత్తం ఎండిపోతుంది, కమిలిపోతుంది మొత్తం. తెల్ల మచ్చ వస్తుంది ఆ విధానంగా మనం పురుగు మందో ఏదో అనుకుంటుంది. కొరజన్ కొట్టుకోవాలి, ఇంకా వేరే ఉంటుంది. మనం ఈ ఉల్లి ఆకుని తీసుకోకపోతే వాళ్ళు ఇస్తారు మందులు, దాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు దీనికి కూలీలు అవసరం ఎట్లా ఉంటుంది? కూలీలు అవసరం అంటే ఇప్పుడు మనం ఈ 10-4-5 ఐటెంలకి అయితే మేము మొత్తం మంది ఒక్కడే కూలీని పెడతాం. ఈ సపరేట్ ఒక ఉల్లికాయని పెట్టాం మేము. ఇప్పుడు 10 మంది ఇప్పుడు పాలకూర కడుతుంది, చుక్క కూర కడుతుంది, ఉల్లాకు ఈ కొత్తిమీర ఏదో క్వింటల్ తీసుకపోతే కూలీలో 10 మంది వస్తారు మాకు. దీనికి ఒక్కలాగంటే ఒక్కలం కట్టుకోవచ్చు, క్వింటల్ ఒక్కరు ఇద్దరు కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు జూన్ నుంచి మళ్ళీ జూన్ దాకా కంప్లీట్గా ఉల్లి సాగు కంప్లీట్ 20-360 రోజుల 60 రోజులు ఉన్నప్పుడు 300 రోజులు ఉంటూనే ఉంటుంది ఉల్లి. డిమాండ్ ఉంటుంది. ఇక డిమాండ్ ఒకరు 10 రూపాయలు 50 రూపాయలు వచ్చి ఒకరు 100 రూపాయలు వచ్చి ఒకరు 10 రూపాయలు వచ్చు, దాన్ని లెక్క అయ్యాము. కంటిన్యూగా ఎప్పుడు నడుతూ ఉండాలి. బర్ర పాలు ఇచ్చిన బర్ర పాలు వింటే ఈ బర్ర ఇంకో బర్ర కొనకచ్చుకుంటూ ఉంటుంది ఏమన్నా తప్పదు కదా. ఇప్పుడు పాలు ఊకుంటారా? ఇప్పుడు నీకు ఓ 30 రోజులు లీటరు. ఇప్పుడు నీకు ఏమైనా తెల్లారి బర్ర అయిందంటే కొనకచ్చుకోవాలని మనం మంచి కక్కన కూడా కొట్టుకోవద్దు. అది 10 పెట్టకాల 50 పెట్టాను కొనకచ్చి నీకు పాలు పోతాం అట్లా వ్యక్తిని. ఇప్పుడు 2,500 దీనికి ఖర్చు అయింది. ఒక్కొక్క ఇద్దరు కూలీలు పెట్టుకున్నాం, వాళ్ళకు ఒక 500-1,000 రూపాయలు దానికి ఖర్చు. మందుకు ఒక 1,000 రూపాయలు ఉంటుందా? 1,000 పెడితే 2,000 లాభం వస్తుంది. 1,000 రూపాయలు పెడితే 3 అంతా లాభం. కానీ మనం ఏంటంటే ఉల్లికి మచ్చ రాకుండా చూసుకోవాలి బాధ్యత. మచ్చ రాకుండా చూసుకోవాలి, అది వచ్చిందా నీకు ఉల్టా లాస్ అవుతుంది. మొత్తంగా ఈ 10 గుంటల మీద మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఒక 4 రోజుల వ్యవధిలో ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? ఒక 5,000 ఖర్చు వస్తుంది. 5,000 ఖర్చు వస్తుంది 10 గుంటలకి. ఆదాయం 30-40 వేలు వస్తాయి. 30-40 వేల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. రేటు బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది. డిమాండ్ లేదనుకో 5,000 పెట్టిన అనుకో 3,000-20,000 మిగులుతాయి. డిమాండ్ అనుకో డబ్బులు వస్తాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పాలకు కంపల్సరిగా ఉల్లాకు. ఇప్పుడు మనం 10 రూపాయలు కట్టినా కొనుక్కపోతారు. అది పండుగ అయిపోయినాక 10 రూపాయలు కట్టారు, రేపు 2 రూపాయలు కూడా అమ్ముతాం. అట్లా అంటే ఎంత ఇప్పుడు కట్టలేకలు అమ్ముతారా? కేజీ లెక్క మాది కట్టలేక ఉంటుంది. మాది 10 రూపాయలు గింత గింత కట్టుంటాయి, 5 రూపాయలు కోటి. మీరు పదికి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా 10 రూపాయలు కట్టచ్చు ఇస్తారా? మా 10 రూపాయలకి 10కి 3 కట్టాలి, మనకు 4 రూపాయలు 3 రూపాయలు కట్టబడతా. అంటే ఇప్పుడు ఒక రోజు క్వింటల్ తీస్తూ ఉంటారు కదా? ఆ రోజు క్వింటల్ సుమారు నిన్న ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది నిన్నటి రోజున? నిన్నటి రోజున అంటే ఆదాయం వచ్చి ఉంటుంది అంటే గదే రోజు 7,000-8,000-9,000 ఇలా రేటు బట్టి ఉంటుంది. మార్కెట్ రేట్ ఉందనుకో ఇప్పుడు ఇవాళ 10 రూపాయలకి కిలో అయింది, రేపు 20 అనుకో డబ్బులు వస్తాయి పైసలు. అది 5 రూపాయలు అనుకో 4,000 వస్తాయి. గట్లా మార్కెటింగ్ మనం చెప్పరాదు ఎప్పటి రేటు, ఎప్పటి రేటు ఇవాళ 10 రూపాయలు డౌన్ కావచ్చు పెరగవచ్చు. 10 రూపాయల కూర 20 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు 5 రూపాయలు కావచ్చు. దాని మార్కెటింగ్ మనం ఈ రోజు 100 ఎప్పటికి పోతాను మనం అనుకోరాదు. అది ఈ మందు బాత లెక్క కాదు, వడ్ల బాత లెక్క కాదు. ఇది పిండి కొట్టి ఆడ వేసినట్టు ఉండదు ఆకుకూరది. పోలే అనుకో అట్టే కూడా ఇచ్చేస్తాం ఆడ. ఇప్పుడు ఇప్పుడు నేను 10 ముళ్ళ కొండైనా 6-7 ముళ్ళ పోయినాయి, 4 ముళ్ళు ఏం చేస్తాం? అలా అలాగే ఎవరు ఇచ్చా చూడ లేదా అట్టి అమ్ముకోమని ఇచ్చా చూడంటారు ఒక టైంలో అట్లా వస్తుంది. ఇప్పుడు మొత్తంగా ఉల్లి గడ్డల లాభం ఉంటుందా, ఉల్లి ఆకు లాభం ఉంటుందా మీ అనుభవంలో? నా అనుభవంలో అంటే ఉల్లాక లాభం ఉంటుంది. అంటే కొందరు కాదు, ఒక్కొక్కరు 50-60 కొండలు ఉల్లిగడ్డ పెడతారు, వాళ్ళకు లాభం ఉంటుంది. కానీ మనకేంటంటే ఈ ఆకురలతో ఇదో ఐటమ్ ఉండాలి అట్లా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఐటమ్ అనుకో దీనికి 2,000 వస్తాయి. ఒక ఖర్చులు వెళ్ళిపోయినా కానీ నడతాన్ని అన్నీ ఉండాలి, అన్ని అదొకటి అటు ఉండాలని 4-5 రకాలు కొండపోతాం మార్కెటింగ్. అదే ఇలా ఈ పాలకూరలు 5 రూపాయలు అనుకో, ఈ ఉల్లి 50 కలిసి వస్తాయి మనకు. అదే ఒకటే పాలకూర పెట్టుకుని అనుకో నీకు లేబర్ కూడా ఖర్చు సరిపోదు అట్లా. అందులో ఈ ఉల్లి సాగు గురించి మా రైతుల కోసం మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్. ఇది ఉల్లి ఆకు సాగు విధానం గురించి ఆకుల శ్రీనివాస్ గారు తెలిపిన విశేషాలు. ఉల్లి సాగు అలుక్కున్న తర్వాత 3-4 రోజుల్లో మొలకెత్తుతుందని చెప్పి, ఆ తర్వాత 4 రోజుల్లో మనం హార్వెస్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సుమారు ఒక 3 గుంటల్లో కనుక
ఉల్లియాకు సాగుని చేపట్టినట్టయితే సుమారు 5000 వరకు ఖర్చుపోను 30000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరొక రైతు అనుభవంతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట గుర్తు కూడా నొక్కండి.